హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బినత్త ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉంటారని కోరుకుంటున్నాను అండి సో ఫ్రెండ్స్ సారీ అండి నేను నిన్న నేను న్యూస్ అప్డేట్ చేయలేకపోయాను కారణం ఏంటంటే మా ఫాదర్కి కాల్ ఫ్రాక్చర్ అయిపోయింది కొంచెం సివియర్గా ఫ్రాక్చర్ అయిపోయింది సో నిన్న కాకినాడ హాస్పిటల్లో ట్రై చేసాం కానీ ట్రీట్మెంట్ చేయించడం కుదరలేదు అక్కడ రికమెండేషన్ లేకపోవడం వల్ల కుదరలేదు అప్పటికీ కాకినాడలో ఒక మిత్రుడు కలిసి చాలా వరకు హెల్ప్ చేశాడు తిరిగి మళ్ళీ మా ఊరు రిటర్న్ తీసుకురావడానికి అంబులెన్స్ ఏర్పాటు చేసి చాలా చాలా హెల్ప్ చేసాడు ఒక మిత్రుడు సో చెప్పాలంటే యూట్యూబ్ ద్వారా నేను నన్ను దేశించే వాళ్ళకి కన్నా ప్రేమించే వాళ్ళు ఎక్కువ మంది సంపాదించుకున్నానండి సో ఏదైనా చాలా చాలామంది మిత్రులు నాకు సాయం చేస్తున్నారు హెల్ప్ చేసిన మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సో నేను ఈ హాస్పిటల్లో తిరిగి పనులు ఉండడం వల్ల న్యూస్ కలెక్ట్ చేయలేకపోతాను సరిగా అప్డేట్స్ కూడా ఇవ్వలేక ఇవ్వలే ఇవ్వలేను కొన్ని రోజులు ఇంకో అది కూడా గత దేశంలో ఉన్న ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో మనకి ముఖ్యమైన న్యూస్ ఏదైతే ఉందో అది మాత్రమే నేను అప్డేట్ చేస్తానండి మొత్తం చాటపడతంలో మొత్తం న్యూస్ అంతా నేను అప్డేట్ చేయలేను కొన్ని రోజులు మా నాన్నగారికి ట్రీట్మెంట్ కొంచెం అయ్యే వరకు నేను తప్పదు సో హాస్పిటల్ ఒకటి తిరగాల్సి వస్తుంది ఎక్కువగానే సో ఇదండి సంగతి ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్తాం కోవిడ్ విషయానికి వెళ్తే ఈ కరోనా ఈ కరోనా ప్రభావం తగ్గిపోవడం వలన ఈ వేసవిలో ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎయిర్పోర్ట్స్ హండ్రెడ్ ఈ పూర్వ వైభవ వైభవాన్ని సంతరించుకుంటామని చెప్పి అధికారులు వెల్లడి చేశారు సో నెక్స్ట్ మిశ్రిఫ్ లో ఉన్న మెడికల్ ఫీల్డ్ హాస్పిటల్ ఇప్పుడు లేబర్ ఎగ్జామినేషన్ సెంటర్ గా మారుస్తున్నారు అధికారులు సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే అదామ్ లోని ఒక మ్యారీడ్ కపుల్స్ మధ్యలో గొడవ అయిందండి ఈ గొడవ కాస్త వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంటర్ అవడంతో గొడవ పెద్ద అయిపోయింది రోడ్ల మీదకి వచ్చి చెరపడిస్కున్నారు ఒకరికొకరు ఆధారంలో జరిగింది సో నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే ఇండియా నుండి సౌదీకి స్పైట్ జెట్స్ వారి ఫ్లైట్స్ ఎక్స్ట్రా ఫ్లైట్స్ అనౌన్స్ చేశారు ఇండియా నుండి సౌదీకి ఫ్లైట్స్ ఎక్కువగా వెళ్తాయి నెక్స్ట్ చారిటీ పేరుతో చార్టీ పేరుతో సౌదీ అరేబులను డొనేషన్స్ కలెక్ట్ చేస్తే అటువంటి వారికి పద్దెనిమిది సంవత్సరాలు జేట్స్తో విధిస్తారు సో ఎందుకంటే చాలా మంది ఈ విధంగా డొనేషన్స్ కలెక్ట్ చేసి టెర్రర్ గ్రూప్స్ కి ఫండింగ్ చేస్తారని చెప్పి కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి సో స్వీడన్ లో స్వీడన్లో చాలా పెద్ద ఘోరం జరిగిందండి స్వీడన్లో పవిత్ర కురాన్ని తగలబెట్టేశారు సో దీనికోసం బాగా అయింది సౌదీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది పవిత్ర కురాన్ని తగలబెట్టడం సో నెక్స్ట్ యుఏ విషయానికి వెళ్తాం యుఏ విషయానికి వెళ్తే యుఏలో గోల్డెన్ విజాలో కొంచెం సవరింపులు చేస్తున్నారు గోల్డెన్ వీసా కలిగిన వారు సంఖ్యతో కానీ వయసుతో కానీ సంబంధం లేకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి స్పాన్సర్షిప్ చేయొచ్చు సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ప్రతిభావంతులు నైపుణ్యం గలవారికి ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాల రెసిడెన్సీని అనౌన్స్ చేస్తాను కొత్తలో ఈ స్కీమ్ తీసుకొస్తున్నారు అయితే ఇన్వెస్టర్స్ కూడా ఐదు సంవత్సరాలు రెసిడెన్సీ వీజ్ ఇస్తారు ఈ వీసా కలిగిన వారిలో స్పెషల్ ఏంటంటే ఆరు నెలల గ్రేస్ పీరియడ్ సో మీ వీసా క్యాన్సిల్ అయిపోయినా కానీ మీరు ఎక్స్పైర్ అయిపోయినా కానీ వీసా ఆరు నెలల వరకు మీరు దేశం వేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఓమన్ విషయానికి వెళ్దాం ఓమన్ విషయానికి వెళ్తే స్వీడన్లో అతివాదులు పవిత్ర కురాన్ని తగలబెట్టారండి సో దీనికోసం ఓమన్ మిశ్ర వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అంత అంతర్జాతీయ సమాజాన్ని కూడా పిలుపునిచ్చారు అందరూ దీన్ని ఖండించాలి చర్య చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి స్వీడన్లో జరిగిన ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఓమన్ నెక్స్ట్ ఇండియా నుండి ఇండియా నుండి స్పైస్ జెట్ వారు అధికంగా ఫ్లైట్స్ అనౌన్స్ చేశారు ఇప్పుడు వామన్ కన ఇండియా టు వామన్ కి మస్కట్ కి అధికంగా ఫ్లైట్స్ అనౌన్స్ చేస్తున్నారు ఇప్పుడు సో నెక్స్ట్ వామన్లో జ్వరాలు ఈ జ్వరాల కేసులు తగ్గుతున్నాయి జింకా వైరస్ ఇప్పుడు రికార్డ్ రికార్డ్ కూడా కావడం లేదు నెక్స్ట్ బెరన్ విషయానికి వెళ్దాం బెరన్ విషయానికి వెళ్తే చెప్పారు కదండి ఒక యాక్సిడెంట్లో బెహరణి చనిపోయాడు ఏ కార్ అయితే నడుపుతున్నాడో ఆ కారు చెందిన సంస్థకి ముప్పై వేల బిడీలు ఫైన్గా ఇవ్వాలి వేసారని చెప్పి అయితే అది ఆ కారులో యాక్సిడెంట్ అయిన సమయంలో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాలేదండి ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాలేదు సాంకేతిక లోపాలు ఉన్నాయి కారు సంబంధించిన ఈ సిస్టంలో అందువల్ల కారు చెందిన సంస్థకి ముప్పై వేల బిడిలు తమ యొక్క చనిపోయిన వ్యక్తి యొక్క ఫ్యామిలీ కి ఇవ్వాలని చెప్పి కోర్టు ఆదేశించింది నెక్స్ట్ నాలుగు వందల ఒక కేసులు నమోదయ్యాయి ఖతర విషయానికి వెళ్తా ఖతర విషయానికి వెళ్తే ఒరుడ సంస్థ నుండి వరుడ సంస్థ నుండి రెండు వందల మందికి ఉమ్మర ట్రిప్కి వాళ్ళకి తీసుకెళ్ళడానికి ఖత్తర్ ఏర్పాట్లు చేసింది కొంచెం లక్కీ డిప్లోకి గెలిచిన వారికి కొంచెం స్టాఫ్ కూడా సో తర్వాత ఖత్తర్ రెడ్ క్రాస్ సొసైటీ నుండి ఖత్తర్ యొక్క రెడ్ క్రాస్ సొసైటీ నుండి పదహారు దేశాల్లో పదహారు దేశాల్లో ఇఫ్తారు ఇఫ్తార్ మినిస్ట్ పంచి పెడుతున్నారు సో వివిధ వివిధ రకాల మత్తుగోళల్ని అరెస్ట్ చే అదుపులో తీసుకున్నారండి ఖత్తల్లో కస్టమ్స్ అధికారులు సో ఇదండి సంగతి నెక్స్ట్ ఉక్రెయిన్కి రష్యానికి మధ్య యుద్ధం ఆగిపోయినట్టు ఉంది వార్త కథలు విధంగా వస్తున్నాయి రష్యా బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్టు సో ఇదండి సంగతి మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అంతవరకు బాయ్ బాయ్